దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగా. దేవుని పరిశుద్ధ నామ ఈ టీవీ పరిచర్య ద్వారా ఆదరించుచున్నటువంటి సంఘానికి, దేవుని బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని మనం ముందుకు సాగిపోదాం. రోమీయులు రాసిన పత్రిక 6:3 ఒకసారి మనం చదువుకుందాం. నేను చదివి మీకు వినిపిస్తాను. రోమీయులు రాసిన పత్రిక 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిమని మీరు ఎరుగరా అని ఒక ప్రశ్నని సంఘానికి పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, బాప్తిస్మము పొందినవారు ఏమై ఉన్నారు? రక్షణ పొందిన సంఘము ఏమై ఉంది? చాలామందికి బాప్తిస్మము యొక్క అర్థము కూడా తెలియదు, రక్షణ అంటే ఏంటో కూడా తెలియదు. ఏదో అందరితో పాటు వాళ్ళు కూడా బాప్తిస్మం తీసుకుని రక్షణ పొంది సంఘములో ఒక సభ్యునిగా చేరుతున్నారే తప్ప అసలు బాప్తిస్మములో ఉన్నటువంటి ఆ యొక్క మర్మం ఏంటో ఎవరో గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుత దినాల్లో ఉన్న సంఘమే కాదు, అపోస్తుల కాలంలో ఉన్నటువంటి సంఘము కూడా అదే స్థితిలో ఉందని ఈ లేఖనాన్ని బట్టి మనం గమనించగలం. అందుకే రోమీయులు రాసిన పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు ఈ మాటని తెలియపరుస్తున్నాడు. ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, సంఘములో అనేక మంది చేర్చబడుతున్నారు, కానీ బాప్తిస్మం పొందిన మనము ఏమై ఉన్నామో కూడా తెలియని పరిస్థితిలో ప్రస్తుత సంఘము కనబడుతూ ఉంది. అపొస్తలైనటువంటి పౌలు రోమీలో ఉన్న సంఘానికి చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొంది ఉన్నామని మీరు ఎరుగురా అంటున్నారు. అంటే ఆయన మరణములోనికి మనము బాప్తిస్మం పొందామని సంఘాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందాం అంటే మన కొరకు ఎలాగైతే ఆయన మరణించాడో, ఆయన మరణము ద్వారా ఎలాగైతే మనకి పాప విమోచన కలుగుతుందో, ఆ విమోచనను బట్టి నిత్య మహిమలో నిత్యరాజ్యంలో వారసులు ఎలాగవుతే అవుతున్నామో, అలాగనే బాప్తిస్మం పొందిన మనందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందామని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక్కడు ఎలాగైతే మన కొరకు మరణించాడో, మన కొరకు ప్రాణమిచ్చాడో, అలాగే ఆయన కొరకు మనము జీవించవలసిన బద్ధులమై ఉన్నామని మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని ఈ దినమున మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సంఘమ, మనం ఏమై ఉన్నామంటే, యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము ఆయన మరణములో మనం పాలు పంపులు పొందామని మనం గ్రహించాలి. ఆయన మరణము ద్వారా మనము నిత్య మహిమలోనికి వారసులమయ్యామని మనం గ్రహించాలి. అంతేకాదు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 3:16-17 మనం చదివితే అక్కడ పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా అంటున్నాడు. మనము రక్షణ పొందుతున్నాము కానీ, సంఘములో దేవుని ఆరాధన చేస్తున్నాము కానీ, అసలు మనం ఏంటో కూడా మనం
తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. మనం ఏమై ఉన్నాము కూడా అర్థం కాని పరిస్థితిలో చాలామంది ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. వారి ఆరాధన, వారి భక్తి, వారి యొక్క ప్రార్థన, వారి విశ్వాసము, వారికి ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రతిష్ట అన్నీ కూడా వ్యర్థముగా కనబడుచున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అంటున్నాడు. మనం ఏమై ఉన్నాం ఇప్పుడు? మొట్టమొదట క్రీస్తులో బాప్తిస్మం వలన ఆయన మరణములో పాలు పంపులు పొందామని మీరు ఎరుగురా అని చెప్తున్నాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 3:16-17 వచనములో ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా అని పౌలు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, సంఘం ఇప్పుడు ఏమైపోయిందంటే కలుషితమైపోయింది. సంఘం ఇప్పుడు మరి పాపకరమైనటువంటి జీవితాన్ని చేస్తుంది. సంఘం ఇప్పుడు దేవునికి విరోధముగా జీవిస్తుంది. కారణం పాపము చేసి, పాపములో పడిపోయి, పాప అలవాట్లు నేర్చుకుని అనేక మంది దేవునికి దూరమైపోతూ ఉన్నారు. దేవునికి దూరమై ఈ ఆ హృదయాన్ని, ఈ ఆలయము, మనము దేవుని ఆలయముగా దేవుడు మనల్ని మార్చుకుంటే ఈ ఆలయాన్ని మనం ఏం చేస్తున్నామంటే పాడు చేస్తూ ఉన్నాం. ఈ ఆలయాన్ని మనం పాడు చేస్తున్నాం. ఈ ఆలయాన్ని మనం పాడు చేస్తున్నాం కనుక పౌలు ఆయన భారముతో, వేదనతో సంఘానికి చెబుతున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అంటున్నాడు. మీరు ఎరుగరా. యేసు ప్రభు కూడా ఒకసారి ఆయన ప్రకటన గ్రంథములో యోహానుకి ఆత్మ ద్వారా ఆయన తెలియపరుస్తూ ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసాన్ని నేను కనుగొందునా అన్నాడు. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలు సంఘమైన వారు, దేవుని ఆలయమైన వారు, దేవుని ఆత్మ వారిలో నివసించవలసినటువంటి ఈ సంఘము ఇప్పుడు ఏమైపోయిందంటే విశ్వాసాన్ని కోల్పోయింది, భక్తిని కోల్పోయింది, ప్రార్థనను కోల్పోయింది, మరి భయంకరమైనటువంటి లోకాన్ని తీసుకుని వచ్చి సంఘములో పెడుతూ ఉంది. అందుకే ఈ సంఘము పాడైపోయి ఉంది కనుక పౌలు చెబుతూ ఉన్నాడు, ఇది దేవుని ఆలయము, దేవుడు దేవుని ఆత్మ నివసించేటువంటి ఆలయము అయి మీరున్నారు కనుక మీరు గ్రహించండి, మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. అంటే ఆలయము ఇప్పుడు పాడైపోయింది, ఆలయం పాడైపోయింది, దేవుని స్తుతించవలసినటువంటి దేవుని సంఘమైన ఆలయం ఇప్పుడు పాడైపోయి భయంకరమైన స్థితిలో ఉంది. లోకాన్ని తీసుకుని వచ్చి ఆలయంలో పెడుతున్నారు. లోక ఆడంబరాలు, లోక సంబంధమైన కార్యాలు, విశ్వాసము లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, ఎవరు తోచిన విధముగా సంఘాన్ని వారికి నచ్చినట్లుగా వారు మలుచుకుంటూ ఉన్నారు. అందుకే అటువంటి వారి కొరకు పౌలు వేదనతో చెబుతున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది, కాబట్టి పాపానికి మీరు చోటివ్వద్దు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ లోక సంబంధమైన ఆడంబరాలు? ఎందుకు ఈ ఎంతకాలము నీవు పాపములో జీవిస్తావు? నువ్వేమై ఉన్నావో నువ్వు గ్రహిస్తే నీవు లోకం వైపు చూడవు, పాపం నీలో విస్తరించదు, పాపక్రియలు నీవు చేయవు. కారణం నీవు ఆలయమై ఉన్నావని నువ్వు తెలుసుకోవాలి. ఒకసారి యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు
అక్కడ భయంకరమైన ఆ సంఘటన ఆ మందిరంలో మనం చూస్తూ ఉన్నాం, ఆ ఆలయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆలయంలో చూస్తున్న సంఘటన ఏంటంటే అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి, అమ్మటం కొనటం, కొనటం అమ్మటమే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత సంఘము కూడా అదే పరిస్థితిలో ఉంది. విశ్వాసులని అమ్మివేస్తున్నారు, విశ్వాసులు దేవుని అమ్మేస్తున్నారు. భయంకరమైన పరిస్థితి. రోగాలు ఇచ్చుకోవడం, మార్చుకోవడం, మార్పిడులు, అమ్ముకోవడం కొనుక్కోవడమే జరుగుతున్నాయి. ఇప్పుడు అలాగే ఉంది, లోకమంతా కొంటము అమ్ముకోవడం, కొంటము అమ్ముకోవడం, ఇదే వ్యాపారం అయిపోయింది. దేవుని ఆలయము వ్యాపార స్థలమా? దేవుని ఆలయము వ్యాపారం చేయడానికి, అది దేవుని ఆలయం ఏమైనా ఒక వ్యాపార స్థలముగా ఉందా? అంటే పౌలు చెబుతున్నాడు, మనము వ్యాపారం చేసే ఆలయము కాదు, కానీ పరిశుద్ధ దేవుని ఆరాధన చేసే ఆలయమై ఉన్నాం, పరిశుద్ధ దేవుణ్ణి అనేకులకు చూపించే ఆలయమై ఉన్నాము. కనుక ఈ ఆలయంలో వ్యాపారం ఉండకూడదు, ఈ ఆలయంలో వ్యాపారం ఉండకూడదు. ఒక ఆమెకు మేము సువార్త చెప్పినప్పుడు ఆమె చెబుతుంది, అయ్యా యేసు ప్రభువుని నమ్ముకుంటాం, మీరు మాకేమిస్తారు అని అడిగింది. అడిగితే అమ్మ మేమైతే మీ కొరకు ప్రార్థన చేస్తాం, కానీ మీకు ఏమి కావాలన్నా ఏమి చేయాలన్నా యేసు ప్రభువే మీకు ఇవ్వాలి, ఆయనే మీకు చెయ్యాలి, కాబట్టి దేవుని నమ్ముకోండి, మందిరానికి రండి అంటే లేదయ్యా మీరు ఏమైనా ఇస్తే మేము వస్తామని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె దేవుని మందిరానికి వస్తే ఏమైనా ఇస్తారేమో అని చూస్తుంది, కానీ పరలోకముల నుండి యేసయ్య ఆశీర్వాదాలు పొందాలని ఆమె రావట్లేదు, ఆమె దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడట్లేదు. కారణం ఏంటంటే ప్రస్తుత సంఘము కూడా అలాగే ఉంది. మా అయ్యగారు ఏమిస్తారు, మా సంఘ పెద్దలు ఏమిస్తారు, లేకపోతే మా సంఘం మాకేం చేస్తుంది, ఇదే చూస్తున్నారు. కానీ దేవుని కొరకు నేనేం చేశాను, నా భక్తి ఎలాగుంది, నా యథార్థత ఎలాగుంది, నా ప్రార్థనా జీవితం ఎలాగుంది, నా ఆత్మీయ స్థితి ఎలాగుందని సంఘాన్ని కాపాడుకునే పరిస్థితి ప్రస్తుత విశ్వాసులలో కనబడట్లేదు. ఎందుకంటే ప్రతి సంఘములో కూడా భయంకరమైన పాపము విస్తరిస్తుంది, భయంకరమైన శోధన శ్రమలు సంఘము అనుభవిస్తుంది. కారణం ఏంటంటే మనం ఏమై ఉన్నామో కూడా తెలియకపోవటం వలన, మనం దేవుని ఆలయమై ఉన్నామని గ్రహించలేకపోవటం వలన మనం శ్రమలోకి అప్పగించబడుతున్నాం. అంతేకాదు ప్రియులారా, దేవుని సన్నిధిలో మొదటి కొరింథీయులు రాసిన పత్రికలోనే 6:15 మనం చూస్తే అక్కడ కూడా పౌలు మన దేహాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. మన దేహాలు ఇప్పుడు క్రీస్తుకి ఏమైనాయి అంటే అవయవాలుగా మారిపోయినాయి. యేసుక్రీస్తు శిరసై ఉన్నాడని, సంఘము ఆయన దేహమని, ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఒక్కొక్క అవయవముగా ఉన్నామని, ఈ అవయవములు వాటి వాటి పని చొప్పున అవి నెరవేర్చితే అది సంపూర్ణముగా ఉంటుంది. కాబట్టి ఒకరు చేయవలసిన పని వేరొకరు చేస్తే అది సంపూర్ణము కాదు, అక్కడ ఆశీర్వాదం ఉండదు. ఒక సంఘటన మీకు నేను తెలియపరుస్తాను, ఏంటంటే ఒక వ్యక్తి గాడిదను పందిని రెండు కలిపి పెంచుకుంటున్నాడు. గాడిదని పందిని రెండు కలిపి పెంచుకుంటూ ఉంటే గాడిద ఈ బరువులను, మాసిపోయిన వస్త్రాలని, ఈ అతనికి ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినవన్నీ మోసుకెళ్తుంది. ఆ బట్టలన్నీ మోసుకెళ్తుంది, సామాన్లు మోసుకెళ్తుంది, అన్నీ చేస్తుంది. ఉదయం వెళ్తున్నారు, మళ్ళీ రాత్రికి వస్తున్నారు. ఈ పంది మాత్రం చక్కగా బురదలో జల్లి నీడ పట్టు నుండి అది ఇది తిని ఏది నచ్చితే అది తాగి హ్యాపీగా నిద్రపోతూ ఉంది. నిద్రపోతూ ఉంటే
ఈ గాడిద అలసిపోయి వచ్చి అది పాప విశ్రాంతి తీసుకున్న మన సమయంలో ఈ పంది ఆ గాడిద దగ్గరికి వెళ్ళి, చూసావా యజమానుడు నీకన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అందుకే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక నాకే పని చెప్పట్లేదు, శుభ్రంగా ఏ పూటగా ఆ పూట ఎంత కావాలో అంత పెడుతున్నాడు, అంత తింటున్నాను తాగుతున్నాను హ్యాపీగా ఉంటున్నాను, నువ్వైతే బరువులు మోసుకెళ్తున్నావు మోసుకొస్తున్నావు అని చెప్పింది. గాడిదకి చాలా బాధేసింది. బాధేసి ఒకసారి గాడిద మనసులో అనుకుంటుంది, యజమానుడు ఎంత నాపై వివక్షత చూపిస్తున్నాడు, ఆ పని మీద చూపిస్తున్న ప్రేమలో కొంచెమైనా నాలో చూపించట్లేదని బాధపడుతుంటే ఒకసారి ఒక సమయం వచ్చిందండి. ఏంటి ఆ సమయం అంటే, పంది బాగా ముదిరింది, ఆ పందులు అమ్మే వాళ్ళు వచ్చారు. ఒకసారి యజమానుడు ఏం చేశాడంటే ఆ పందిని కొంత డబ్బుకి అమ్మివేశాడు. ఈ పంది కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారంటే ఈ పందిని తరిమి 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 పట్టుకుని దాని కాళ్ళు కట్టి మధ్యలో కర్ర పెట్టి ఈ పందిని మోసుకెళ్తూ ఉన్నారు. మోసుకెళ్తూ ఉంటే ఈ గాడిద చూసింది అన్నమాట, ఈ పరిస్థితి అంతా ఈ గాడిద చూసింది. చూసి ఈ పంది గిలగిలా బుర్ర ఊపుతూ ఉంది, కేకలేస్తూ ఉంది, కొట్టుకుంటూ ఉంది. ఈ గాడిద పరిస్థితి అంతా చూసి అప్పుడు అనుకుంది, ఏమనుకుందంటే, నా యజమానుడు నిజంగా నమ్మకస్తుడు మంచివాడు, ఈరోజు ఆ పంది ఈ స్థితికి రావడం కొరకే దాన్ని ఫ్రీగా విడిచిపెట్టాడు, నేను ఇంకా బహుకాలం ఆయన దగ్గర ఉండాలని ఆశీర్వదించబడాలని సంతోషంగా ఉండాలని నన్ను వాడుకున్నాడు, నన్ను వాడుకున్నాడు కనుక ఈరోజు సజీవులుగా క్షేమముగా ఉన్నానని యజమానుని గణపరిచింది. ఈ పంది పరిస్థితి ఏమైపోయిందంటే, ఒకప్పుడు గాడిదని వెక్కిరించింది కదా, వెక్కిరించిన గాడిదని చూసి ఈ పంది ఒక్కసారి తలదించుకుంది. ఎందుకంటే దాని పరిస్థితి ఏమైపోయిందంటే, ఒకప్పుడు బాగా బలిసి పైకి కూడా తలెత్తలేని స్థితిలో అయిపోయింది, ఆకాశం కూడా దానికి తెలియదు, ఎప్పుడు భూమి వైపే చూస్తూ ఉండేది, భూ సంబంధమైన ఆశ్రుతముల కొరకే ఎదురు చూస్తూ ఉండేది. ఇప్పుడు మరణం దగ్గరికి వచ్చిన తర్వాత ఆకాశం వైపు చూడటం ప్రారంభించింది. అంటే ప్రియులారా, గాడిద తన పనిని చేసింది కనుక అది ఆశీర్వదించబడింది, పంది సోమరిగా ఉంది కనుక అది కొనుక్కునే వాళ్ళకి లేకపోతే ఆ పంది ఉపయోగించుకునే వాళ్ళకి అది అమ్మబడింది. అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ఆశీర్వాదం, సంఘము చేయవలసిన పని సంఘము చేయాలి, దైవజనుడు చేయవలసిన పని దైవజనుడు చేయాలి, అప్పుడే ఈ క్రీస్తు సంఘానికి మన అవయవములు సంపూర్ణములుగా ఉంటున్నాయి, వాటి వాటి పనిని అవి చేస్తూ ఉన్నాయి. నోరు దేవుని స్తుతించాలి, కళ్ళు దేవుని వాక్యము చదవాలి, చెవులు దేవుని మాటలు వినాలి, చేతులు చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి, అలాగే ఒక్కొక్క అవయవము తన పని చొప్పున దేవుని మహిమపరిస్తే ఆ ఆలయము దేవుని మహిమతో నిండిపోతుంది. హల్లెలూయా. కారణం ఏంటంటే, అన్నీ కూడా తన పని తను జరిగిస్తున్నాయి కనుక ఆ అవయవములు దేవుని మహిమార్థమే అవి వాడబడుతూ ఉన్నాయి. అందుకే మన దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా అని చెప్తున్నారు సంఘానికి. చాలామంది మందిరానికి వస్తారు, చప్పట్లు కొట్టరు, పాటలు పాడరు, చప్పట్లు కొట్టండంటే ఏదో తాళం వేస్తూ ఉంటారు, ముందుకి కిందకి పైకి కిందకి పైకి తాళం వేస్తూనే ఉంటారు, కానీ దేవుణ్ణి చప్పట్లు కొట్టి మహిమపరచరు, నోటితో దేవుని కీర్తనలు పాడి మహిమపరచరు, దేవుని వాక్యము చెవులతో విని మహిమపరచరు. కొంతమంది దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారో తెలియదు. ఒక ఆమెకి మందిరంకి వస్తేనే నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదు. ఒక రాత్రిగార దైవజనుడికి ప్రార్థన ఫోన్ చేసి, అయ్యగారు నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్తే, పాపం దైవజనుడు అనుకున్నాడు, అమ్మో ఏది బాగోలేదేమో ప్రార్థన చేస్తానమ్మా కళ్ళు మూసుకా అంటే, లేదు అయ్యగారు ప్రార్థన కాదు, దయచేసి మీరు ఫోన్లో చిన్న ప్రసంగం చేయండి అందంట. అదేంటమ్మా ప్రసంగం అంటే, ఆదివారం మందిరానికి వస్తాను కదయ్యా,
మీరు ప్రసంగం చేసి మొదలుకొని ప్రసంగం అయినంత వరకు చక్కగా నిద్రపోతాను, నాకు ఏ డిస్టర్బెన్సు ఉండదు అందంట. ఇప్పుడు ఆమెకు నిద్ర రావాలంటే ప్రార్థన కాదు, ఏం కావాలి, అయ్యగారు ప్రసంగం కావాలి. ఇప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి మీరు ప్రసంగం చేస్తే నేను నిద్రపోతాను అంటుంది. ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలి, ఆయన నిద్ర మానుకుని ఆమె కొరకు ఒక గంట ప్రసంగం చేయాలి. ఇప్పుడు అలాగ తయారైపోయినాయి అవయవాలు, సంఘం అలా తయారైపోయింది. నిద్రపోవడానికి సంఘానికి వస్తున్నారు, దేవుని స్తుతించడానికి కాదు. నోరు తెరిచి దేవుని స్తుతించి ఆయన కీర్తనలతో పాడి దేవుని గణపరచాలని రావట్లే. ఈ సంఘము దేవుని అవయవము, అవయవమైనటువంటి మనము, దేవుని సంఘమైన మనము ఆయన మహిమార్థమై వాడబడాలి. అంతేకాదు ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 9:13 మనం చూస్తే బలిపీఠముతో పాలువాలవై ఉన్నామని మీరు ఎరుగరా అంటున్నాడు. మనం ఏమై ఉన్నామంటే బలిపీఠముతో పాలివారమై ఉన్నాం, బలిపీఠముతో పాలివారమై ఉన్నాం. బలిపీఠం గురించి మనం గమనిస్తే దేవునికి అర్పించేది, దేవునికి అర్పణలు చేసేది, అంటే అర్పణలలో మనము పాలివారుగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో పాలివారుగా ఉండాలి, దైవజనుల్ని పోషించే విషయంలో సంఘము పాలివారు అయి ఉండాలి. అది చేస్తేనే కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఏదో పేరు ప్రఖ్యాతుల కొరకు ఏదో గొప్పవారికి మనం మేలు చేస్తే వారి ఘనత పోస్తుందని వారికి చేయటం కాదు, నిన్ను కన్నా నీ సంఘానికి, నిన్ను పెంచి పోషించిన నీ సంఘానికి, నిన్ను నడిపించుచున్న నీ సంఘానికి, నీ కష్టములోను శ్రమలోను కన్నీటిలోను బాధలోను నీకు ఆదరణగా ఉన్నటువంటి నీ సంఘానికి నీవు బలి అర్పించినప్పుడు, నీ అర్పణలు అర్పించినప్పుడు అవి నీ కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉంటాయని సంఘమైన మీరు గమనించాలి, సంఘమైన మీరు గమనించాలి. ఎందుకంటే చివరి దినాల్లో మనం ఉన్నాం, యేసు ప్రభు రాకడ త్వరగా ఉంది, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఆయన రాకడ ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఆయన రాకడకు సూచనలు కనబడుతున్నాయి కానీ సంఘం సిద్ధపడట్లేదు. అందుకే బలిపీఠం వద్ద మనం పాలివారమై ఉన్నాం, అంటే ఈ చివరి దినాల్లో మనల్ని మనం అప్పగించుకోవాలి, ప్రాణాత్మ శరీరములు దేవునికి సమర్పించుకోవాలి. అలాగే ప్రియులారా, చివరగా 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 13:5 కూడా ఒక మాట మనం చూస్తున్నాం, క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటే మనలో ఆయన ఉన్నాడు, మనలోనే ఆయన ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. చాలామంది అనుకుంటారు మనలో ఉన్నాడంటే మనలో ఉన్నాడని అనుకుంటున్నారు, కానీ మనలో ఉన్నాడంటే దేవుని ఆత్మచేత వాక్యము చేత నడిపించబడి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం చేసేవారి మనసులో ఎప్పుడు కూడా యేసుప్రభు ఉంటాడు. చాలామంది చెప్పేది ఏంటంటే దేవుడు నా మనసులో ఉన్నాడండి, నేను ప్రార్థన చేసుకుంటున్నానండి మనసులోనే అంటారు. ఆయన ఎప్పుడు ఆత్మరూపిగా మన మధ్యే ఉంటాడు, కాబట్టి ఆయన మన మధ్య ఉంటున్నాడు కనుక, యేసుప్రభు మనలో ఉన్నాడు కనుక యేసుప్రభుని ఇతరులకు చూపించే బాధ్యత మనది. కాబట్టి సంఘమా, పౌలు చెబుతున్నట్లుగా మీరు ఎరుగరా అంటున్నాడు. మనం ఏమై ఉన్నామో మనము ఎరగకపోతే మనం ఏం చేసినా ప్రయోజనము లేదు. మనం ఏమై ఉన్నామో మనం ఎరగాలి. మనం సంఘమై ఉన్నాం, దేవుని ఆలయమై ఉన్నాం, ఆయన అవయవములై ఉన్నాం, ఆయన బలిపీఠమై ఉన్నాం. క్రీస్తు మనలో ఉన్నాడని, మనము క్రీస్తు వారమై ఉన్నామని మనం తెలుసుకుంటే మంచిదని ఈ వర్తమానం ద్వారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మీద నీవు కాదు, నీలో క్రీస్తే ఉన్నాడు. పౌలు చెబుతున్నాడు, జీవించేవాడనికి మీదట నేను కాను, నాలో క్రీస్తే జీవిస్తున్నాడని ఎలాగైతే పౌలు సాక్ష్యమిస్తున్నాడో ఆ విధముగా నీవు కాదు కానీ క్రీస్తే నీలో ఉన్నాడు, నీవే క్రీస్తువై ఉన్నావు అని ఒక గ్రహించి
ఆయన మహిమార్థమే జీవించు, పాపానికి దూరముగా ఉండు, సంఘాన్ని ప్రేమించు, దైవజనుని ప్రేమించు, సంఘము కొరకు దేవుని కొరకు నీవు జీవించు, పరలోకాశీర్వాదాలు నీకు ఆశీర్వదించబడుతూ ఉంటాయి, పరలోకాశీర్వాదాలు నీ కుటుంబానికి వస్తూ ఉంటాయి. కాబట్టి గమనించి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రములు ప్రభువ. మేమేమై ఉన్నామో అపోస్తలైన పౌలు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మీరు ఎరుగరా అని పౌలు చెబుతున్నాడు. క్రీస్తు సంఘమై ఉన్నామని, పరిశుద్ధ ఆలయమై ఉన్నామని, క్రీస్తు ఆత్మ మనలో నివసిస్తుందని, దేవుని బలిపీఠమై ఉన్నామని, క్రీస్తు మనలో ఉన్నాడని మీరు ఎరుగురా అని పౌలు మాట్లాడుచున్నట్లుగా ప్రభు, ఎంతవరకు నేనే అనుకున్నాను కానీ నాలో క్రీస్తున్నాడని మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వినిచున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. దేవా సమస్యలు శోధనతున్న వారిని విడిపించండి. అలాగే ప్రభు, యవ్వన వయసులో ఉన్నటువంటి వివాహం కాని బిడ్డలకి వివాహములు మీరు జరిగించండి. ఆటంకాలు మీరు తొలగించండి. చదువుకుని బిడ్డలకి పరీక్షలలో గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. జ్ఞానము జ్ఞాపశక్తితో నింపి సహాయం చేసి మేలులతో నింపమని, మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.